केंद्र अनालोचित निर्णयालतो देशों रावण काष्ठंला तयारैंदनी मंत्री केटीआर मंडिपड्डारु నల్లదనం తెస్తానన్న మోదీ ఇప్పుడు తెల్లముఖం వేస్తున్నారని ఫైర్ అయ్యారు నాగర కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు కాంగ్రెస్ కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు 50 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ కాదా అని కేటీఆర్ నిలదీశారు అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని గుంజుకొని తీసుకొని పోయి 3 రోజులు అక్కడ ఈడీలో ఎంక్వైరీలు చేసినా అడిగేవాడు లేడు ఇక్కడ క్షేత్రంలో కనీసం సడి సప్పుడు కూడా లేదు అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పాడ మీద ఉన్న పినుగు లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉద్ధరిస్తది అంటే ఎట్లా నమ్మాలా ఎందుకు నమ్మాలా గతానుభవాలు లేవా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక ఇంకొక పార్టీ ఉన్నది ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలేమో కులపిచ్చి పార్టీ మాట్లాడితే ఒక వర్గానికే ఓట్లేయండి ఒక వర్గానికే పగ్గాలు అప్పజెప్పండి అని పనికిమాలిన మాటలు మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ఇంకో పార్టీ ఉన్నది వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది దేశాన్ని రావణ కాష్టంగా మార్చినారు అనాలోచిత విధానాలతో అస్తవ్యస్తమైన ఆలోచనలతో ఈ దేశం పట్ల అవగాహన లేకుండా దేశంలోని వాస్తవిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా దేశాన్నే రావణ కాష్టంగా మార్చింది భారతీయ జనతా పార్టీ మాట్లాడితే విషం జల్లడం విషం జిమ్మడం విద్వేషపు మాటలు మాట్లాడడమే తప్ప ఆలోచనతో అర్థవంతమైన మాటలు భారతదేశాన్ని నడిపించాల్సిన తువలో నడిపించే పరిస్థితి మాత్రం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి లేదు తెల్లారి లేస్తే హిందూ ముస్లిం మాటలు తెల్లారి లేస్తే పక్కవాడిని పగవాడిగా చూపెట్టే ప్రయత్నం తెల్లారి లేస్తే ఒక మతానికి మతాన్ని